నమస్తే. అయితే ఎన్నో బయోగ్రఫీ స్టోరీలు చూసాం, సినిమాల్లో కావచ్చు లేదా బుక్లు కూడా చదివాం. అయితే చాలా పెద్దవారికి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వగానే చాలా భయంకరంగా సేల్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే ఆర్కే రోజా బుక్ లాంచ్. అయితే బుక్ లాంచ్ ఎందుకు జరిగింది, దాంట్లో ఏమేమి విషయాలు ఉన్నాయి, అసలు దాని గురించి సంబంధించి కామన్ మ్యాన్ కిరణ్ ఏం చెప్తున్నాడు, దాంట్లో ఉండే అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే సార్. నగరి ఎమ్మెల్యే చెప్పండి. బహిష్కృత ఎమ్మెల్యే వద్దనుకుంటున్నా సరే తీసుకొచ్చిన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేకి సంబంధించి ఒక లైఫ్ స్టోరీ బుక్ అంటూ చాలా ఘనంగా ఓపెన్ చేశారు ఇద్దరు ముగ్గురు మినిస్టర్లతో పాటు. అసలు ఆ బుక్లో ఏముందని చెప్పేసి చదవాలి మేము. ఇప్పుడు ఆ రోజా గురించి దరిద్రాలు విన్నాం చూసాం, ఇక చదవాలంటారు. ఆ దరిద్రాలు ఏంటో అందరికీ తెలుసు. మీ మాటల్లో ఒకసారి మా ఏపీ ప్రజలందరికి కూడా దాంట్లో ఏమేమి ఉండబోతున్నాయి, ఆసక్తికర అంశాలు ఉంటే బుక్ సేల్ అయ్యింది కదా. ఎందుకంటే మొన్న వ్యూహం సినిమా తీసి బుక్ సేల్ అవ్వడానికి నేను మాట్లాడాలి. మరి అంతేగా వ్యూహం సినిమా తీసిన తర్వాత ఓడ్కా పైసలు కూడా రాలేదని చెప్పి ఆర్జీవి అనుకున్నాడు. కనీసం ప్రింటింగ్ పైసలు రావడానికైనా సరే మీ మాటల్లో కొద్ది ప్రమోషన్. ఈరోజు 500 రూపాయల స్థాయి నుంచి 5,000 కోట్ల దాకా అక్రమ సంపాదన ఆ బుక్లో ఉంటాయా? 20 కార్లు, 17 విల్లాలు. ఏ నగరి ఎమ్మెల్యేగా ఉంటా, భర్త ఏమో తమిళనాడులో ఉంటా, మరి ఏమో చేసే కార్యక్రమాల గురించి ఒక మంత్రి ఎవరో మాట్లాడితే నువ్వు గురించి కానీ నీ బతికేంటో అని చెప్పి, మిర్యాల కూడా లాడ్జ్ గురించి కానీ, ఏవి సల్లుడితో దుబాయ్లో వెళ్ళటం కానీ, ఇంకా అన్నీ తెలిసిన తర్వాత ఇంకా రోజా గురించి మాట్లాడడం అంటే ఇంకంతకన్నా ఏమీ ఉండదు అని చెప్పి నేనైతే చెప్పగలను. అయితే ఒకనొక టీడీపీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి ఒక ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాట అన్నాడు అనమాట. మరి ఆయన అన్న మాటలు కూడా ఆ బుక్ లో ఉండబోతున్నాయి అనుకోవచ్చు. అన్నీ ఉంటాయి. చేసిన కార్యక్రమాలు అన్ని ఒకటా రెండా చెప్పండి. ఎంతమందితో ఆయన చేయొచ్చు, సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా, బుధవారం వస్తారా, నన్ను ఎవరన్నా చేస్తారా, ఇవన్నీ నేనన్న మాటలా లేకపోతే రోజే అన్న మాటలా? పాల గురించి కూడా చెప్పిందిగా, 1 లీటర్ పాలు బాగా మరగబెడితే అవి చిన్న గ్లాస్ అవుతాయి, దానిలో అల్లం వేస్తే ఇమ్యూనిటీ పవర్ వచ్చింది. ఆ రోజు నగరికి పాదయాత్ర జగన్ చేశాడు అని రోజా మాట్లాడిన మాటలు మరి ఎట్లా ఉన్నాయి చెప్పండి? ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో ఉంటాయి. ఆమె పుట్టుక గురించి కానీ, ఆమె దరిద్రాల గురించి కానీ, 2019 నుంచి ఆమె తిన్న తిండి గురించి కానీ, డ్రై ఫ్రూట్స్ గురించి కానీ, బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ దాకా డ్రై ఫ్రూట్స్, ఇక చికెన్లు మటన్లు, ఇక ఆమె తినే తిండి, ఒక గేదెకి పెట్టినా కూడా రోజుకి 30 నుంచి 40 లీటర్ల పాలు ఇస్తున్నాయి అని చెప్పి చెప్పగలను. మరి ఆ రకంగా అయితే మొత్తానికి పర్యాటక శాఖ మంత్రి చాలా వరకు ఆమె టూరిజం డెవలప్ చేసిందని చెప్పేసి మాట్లాడుతుంది. నిజంగా అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా బుక్లో ఉండబోతున్నాయి అనుకోవచ్చా? పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నమాట వాస్తవం, కానీ డెవలప్ చేసింది ఒక్క విషయం కూడా లేదు. అందులో చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు, మొత్తం సర్వనాశనం. ఇప్పుడు వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు ఆమెను వద్దు అని చెప్తున్నారు కదా, ఇవన్నీ వాస్తవమేగా. అయితే మొత్తానికి బుక్ పేరు కూడా రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి, అంటే ఒకవేళ నిజంగా మీరు ఒక రోజు అభిమానిగా నేను అంటే ఒకవేళ అభిమాని అయి ఉంటే రంగుల ప్రపంచంలోనే ఉంటే బాగుండేది అనుకున్నారా, రాజకీయాల్లోకి వచ్చి ఎందుకు ఈ బాధ అనుకుంటున్నారా? రంగుల ప్రపంచంలో కాదు, అసలు రోజే అని 2019 నగరి ఎమ్మెల్యేగా చూసిన తర్వాత నేను అప్పుడులో భైరవ దీపం సినిమా చూసా, బాలకృష్ణది. భైరవ దీపం సినిమా చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లో మంచం మీద ఇక తీసుకెళ్ళటం కానీ, అప్పుడే బాలకృష్ణ ఆమెను దోషేసినట్టయితే మాకు ఈ దరిద్రాలు ఉండేవి కాదు కదా, రాజకీయంగా కూడా పులిస్ షాపు పడేది అని చెప్పి నేనైతే చెప్పగలను. ఒకవేళ మళ్ళీ భైరవ దీపం 2 తీస్తే మీరు హీరోగా ఒకవేళ రోజా హీరోయిన్? నేను కాదు, అలాంటి పర్సనాలిటీ తప్ప మామూలుగా చిన్న చిన్న పర్సనాలిటీ సరిపో. మొత్తానికి రోజా గురించి మీరు ఇంత బ్రీఫ్ చెప్పారు కదా, బుక్లో రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి అన్నారు కదా, ఆ పదం గురించి మీరు ఏం మాట్లాడతారు? దాని గురించి ఇంక ఏం మాట్లాడాలో, ఏది మాట్లాడినా ఇక బూతులు వస్తాయి. ఇంకా అవి మే చేసినా కూడా వీళ్ళు ఎడిటర్లు కట్ చేస్తూ ఉంటారు, ఇంకెందుకు మాట్లాడినా కూడా టైం వేస్ట్, ఇంకా అంతకన్నా ఏం ఉండదు అని చెప్పి చెప్తున్నా. సార్ మొత్తానికి కొడుకు బెంజ్ కార్లు ఇప్పించడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉందంటారు? కొడుకు బెంజ్ గారు కొన్నారు కానీ ఏపీలో రోడ్లు బాగా లేవు అని టీవీ నేను రజనీకాంతే డైరెక్ట్గా చెప్పడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల గురించి కానీ రాష్ట్రానికి రాజధాని లేకపోవటం కానీ అందరికి తెలుసు. రీసెంట్ గా వచ్చిన డ్రగ్స్ గురించి కూడా ఈ బుక్ లో ఏమైనా ఉంటదేమో చూడండి. 25,000 కేజీల డ్రగ్స్, మరి ఏమో పర్యాటక శాఖ మంత్రిగా ఉంది కదా, దానికి హెడ్ మొత్తం ఏమైనా చూడండి. అయితే ఒకనొక సందర్భంలో చంద్రబాబు గారిని దూషిస్తూ తను మాట్లాడిన మాట్లాడితే నిజం గెలిచింది, న్యాయం గెలిచింది అన్నట్టు తను కంటతడి పెట్టుకొని ఏడ్చి అప్పటిదాకా టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తి తర్వాత ఇలా జరిగే పరిణామాలు కూడా దీంట్లో బుక్లో ఉండే అవకాశం ఉందంటారు. ఏమో ఐరన్ లెగ్ అనేది ఇంతకుముందు టీడీపీలో పనిచేసిన విషయం కానీ ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత అభివృద్ధి లేకుండా అక్రమంగా సంపాదించిన విషయాలు కానీ అన్నిట్లో ఉండకపోవచ్చు ఆ బుక్లో, ఇవన్నీ చెప్పగలను. దీనికి అప్పుడు ఆ బుక్ ఇంకా ఈ వాస్తవాలన్నీ లేకపోతే అసలు ఆ బుక్లో ఏముండొచ్చు అని చెప్పి అనుకున్నావచ్చు. ఇంకా ఆమెకు సంబంధించి ఇక ఆమె ఇక సొంత లేనిపోని విషయాలన్నీ ఆ బుక్లో ఉంటాయని చెప్పగలను. ఓకే, సో మొత్తానికి మీరు బుక్ ఒకవేళ ధర మిమ్మల్ని ఫిక్స్ చేయమంటే ఆ బుక్కి మీరు ఇచ్చే రేట్ ఎంత? ఉచితంగా ఇచ్చినా కూడా ఏమన్నా పొట్లాలు కట్టుకోవడానికి తప్పితే దేనికి పనికిరావు. మొత్తానికి ఆ బుక్ లో ఫొటోస్ కూడా ఉండే అవకాశం ఉందంటే రోజా గారి? ఖచ్చితంగా ఫొటోస్ ఉంటాయి. ఇక మొత్తం ఇక ఉన్నది ఉన్నట్టు తీసిద్దా అంటే నాకు అట్లాగైతే ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఉంటా అలాంటివి చేసిద్దా చేయదా అంటే ఏమో ఈ బతుకు సుప్రీంకోర్టు జడ్జి గారే చెప్పారు ఎలాగైనా బతకొచ్చు అని, మరి ఇవన్నీ పెట్టిద్దేమో. ఆమె చేసిన ఎంతమందితో ఏమేమి చేసిందో అన్నీ తెలుసు, ఇవన్నీ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మొత్తానికి ఇది మీరు అనుకున్నట్లు ఇది ఓన్లీ పార్ట్ 1 బుక్, పార్ట్ 2 బుక్ కూడా వచ్చే అవకాశం ఉందంటారా? లేదు లేదు, పార్ట్ 1 పార్ట్ 2 ఈ లోపులోనే ఆమె ఎప్పుడైనా జైలుకి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు చేసిన అరాచకాలకి ఇక కొత్తగా డ్రగ్ కేసు కూడా యాడ్ అయింది కదా, ఇంక లేదు మొత్తం వెళ్ళిపోవటం తప్ప చేసేది ఏం లేదు. ఓకే, మొత్తానికి మీరు ధర అయితే పూర్తిగా సున్నా అని చెప్పేసి అంటున్నారు, చూద్దాం. అసలు ప్రింటింగ్ ఖర్చులు కూడా రానప్పుడు రోజా సెలవు అని ఈ బుక్ ఎలాగా పైకి తీసుకెళ్తుందో చూద్దాం మరి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.